దీక్షా దివస్ సందర్భంగా కరీంనగర్ లో బీఆర్ఎస్ భారీ ర్యాలీ చేపట్టింది. తిమ్మాపూర్ నుంచి అల్గునూర్ వరకు బీఆర్ఎస్ బైక్ ర్యాలీ కొనసాగుతోంది. ఈ ర్యాలీకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా భారీ గజబాలతో కేటీఆర్ కు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. బైక్ ర్యాలీకి సంబంధించి మరింత అప్డేట్స్ అందించేది మా ప్రతినిధి సతీష్ సిద్ధంగా ఉన్నారు. సతీష్, ఏదైతే అలుగులు వచ్చారో 2009 నవంబర్ 29 మలిదశ ఉద్యమానికి కేసీఆర్ శ్రీకారం చుట్టారు. ఆ శ్రీకారం చుట్టుకుని ప్రదేశంలో అలుగులు చేస్తే ఇక్కడనే కేసీఆర్ దీక్ష పోని ఆమరణ దీక్ష పెడుతున్న క్రమంలో పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. నాడు ఇక్కడ ఉద్యమం కొనసాగుతున్న క్రమంలో ఉధృత పరిస్థితి నెలకొన్నాయి. కేసీఆర్ అరెస్టుతో ఒక్కసారిగా తెలంగాణ వ్యాప్తంగా అంతా కూడా ఉద్యమ దాడులు కొనసాగారు. సందర్భంగా కూడా రోడ్డుపైకి వచ్చే వారంతా కూడా నిరసనలు కొనసాగించారు. 2009 కేసీఆర్ అరెస్ట్ అయినటువంటి ఈ అలుగునూరు చౌరస్తా ఏదైతే ఉందో అది ఉద్యమానికి ఒక రకంగా నాందిగా పలికింది. ఊపునిచ్చినటువంటి ప్రదేశంగా బీఆర్ఎస్ భావిస్తుంది. కాబట్టి ఈ రోజు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున బీఆర్ఎస్ దీక్షా నివాస్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. దాదాపు 15 ఏళ్ళు అవుతుంది. 15 ఏళ్ళ తర్వాత పెద్ద ఎత్తున ఇక్కడ దీక్షా నివాస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రస్తుతమైతే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రావడం జరిగింది. కేటీఆర్తో పాటు ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పెద్ద ఎత్తున రాటిసెల్లు తగ్గడంతో ఈ ప్రాంతం అంతా కూడా గులాబీమయంగా మారినటువంటి పరిస్థితి. ప్రస్తుతమైతే కేటీఆర్ కు ఘన స్వాగతం పలుకుతున్నారు. ఆ విజువల్స్ కూడా మనం చూడవచ్చు. ప్రస్తుతమైతే అలుగు చౌరస్తాకు చేరుకున్నటువంటి కేటీఆర్ కు పార్టీ చేయడం ఘన స్వాగతం పలుకుతున్నారు. ఇక్కడ నుంచి అలుగు చౌరస్తాకు రాకంటే ముందుగా అపరివిత స్తూపానికి నివాళులు అర్పించడం జరిగింది. తెలంగాణకు బీఆర్ఎస్ కు ఖచ్చితంగా కరీంనగర్ జిల్లా ఒక సెంటిమెంట్ గా కొనసాగుతుంది. ఉద్యమ కాలంలో తోడ్పాటు అందించినటువంటి కరీంనగర్ జిల్లా చాలా ఏళ్ల పాటు దశాబ్ద కాలం పైగా బీఆర్ఎస్ కు కంచుకోటగా మారింది. ఇక్కడ చాలా మంది ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీకి బలం కావచ్చు, అంతా కూడా ఇక్కడ నుంచే ఎక్కువగా ఉంది. కాబట్టి మరొకసారి దీక్షా దివాస్ కార్యక్రమాన్ని ఇక్కడ పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బహిరంగ సభ పెరుగుతారు. దాదాపు 10,000 మందితో బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 15 ఏళ్ళు అవుతుంది. కాబట్టి నాడు టీఆర్ఎస్ గా ఉన్నటువంటి ఉద్యమ కాలంలో తెలంగాణ కోసం ఏ రకంగా పోరాటం కొనసాగింది, కేసీఆర్ ఏ రకంగా పాత్ర నిర్వహించారు అనే అంశాన్ని నేటి తరానికి తెలియజెప్పే విధంగా ఈరోజు దీక్షా దివాస్ కార్యక్రమాన్ని బీఆర్ఎస్ చేపట్టింది. ఇందులో భాగంగానే ఆ దీక్షా దివాస్ కార్యక్రమంలో నాడు టీఆర్ఎస్ ఎటువంటి ఉద్యమ కార్యాచరణతో ముందుకు వెళ్ళింది అనే అంశాన్ని నేటి తరానికి వివరించే ఒక ప్రయత్నం కూడా బీఆర్ఎస్ చేస్తుందని చెప్పుకోవచ్చు. దాదాపు దశాబ్ద కాలం పాటు అధికారం ఉన్నటువంటి బీఆర్ఎస్ ఆ దీక్షా దివాస్ కార్యక్రమాన్ని చేపట్టినప్పటికీ ఈ ప్రస్తుతం అయితే ప్రతిపక్షంగా కొనసాగుతుంది. ఇప్పుడు దీక్షా దివాస్ కార్యక్రమాన్ని తెలంగాణ ప్రజలకు టీఆర్ఎస్ ఉద్యమ పొందిన నేపథ్యం ఇవన్నీ కూడా మరొకసారి గుర్తు చేసే విధంగా దీక్షా దివాస్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ప్రస్తుతమైతే కేటీఆర్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. కేటీఆర్ అలుగునూరు చౌరస్తాలో ఉన్నారు. పార్టీ శ్రేణులు అంతా కూడా పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు. కేసీఆర్ చిత్రపటానికి మూలం క్షీరాభిషేకం చేసేందుకు ఏర్పాటు చేస్తారు. ఆ కార్యక్రమంలో కేటీఆర్ కూడా పాల్గొన్నారు. పార్టీ శ్రేణులు అంతా కూడా ముందుకు రావడం జరిగింది. చాలా కిక్కిరిసిపోయింది ప్రదేశం అంతా కూడా. ప్రస్తుతమైతే గులాబీమయంగా మారిపోయింది. చాలా కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. పార్టీ శ్రేణులు అంతా కూడా పెద్ద ఎత్తున తరలిరావడం జరిగింది. నాడు ఉద్యమ కాలంలో పార్టీకి తోడ్పాటును అందించిన వారు కావచ్చు, ప్రస్తుతమైతే పార్టీకి పార్టీలో కొనసాగుతున్నటువంటి కీలక నేతలు కావచ్చు, పార్టీ శ్రేణులు అభిమానులు వీరంతా కూడా ప్రస్తుతమైతే అలుగునూరు చౌరస్తాకు చేరుకున్నారు. వారందరితో సందడిగా మారిపోయినటువంటి పరిస్థితి. నాడు ఉద్యమ నాయకుడిగా ఉన్నటువంటి కేసీఆర్ కు క్షీరాభిషేకం నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు అంతా కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. వారికి సంబంధించినటువంటి కటౌట్స్ కూడా ఏర్పాటు చేశారు. వారి అంతా కూడా క్షీరాభిషేకం నిర్వహించేందుకు ముందుకు సాగుతున్నారు. కేటీఆర్ కూడా ఆ చిత్రపటాల దగ్గర వెళ్ళి క్షీరాభిషేకం నిర్వహిస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడవచ్చు. క్షీరాభిషేకం నిర్వహిస్తున్నారు. కేసీఆర్ ఇక్కడే అరెస్ట్ కావడం జరిగింది. నాడు 2009 కేసీఆర్ సచ్చుడు తెలంగాణ వచ్చుడు అనే ఒక నినాదంతో ఆమరణ దీక్షకు బయలుదేరినటువంటి క్రమంలో పోలీసులు అంతా కూడా ఇక్కడ కేసీఆర్ కాన్వాయ్ని అడ్డుకున్నారు. నాడు ఉద్యమకాలంలో ఉన్న చాలా మంది కూడా అరెస్ట్ చేశారు, కేసులు కూడా పెట్టారు. ఒక దశలో కేసీఆర్ ఆమరణ దీక్షను భగ్నం చేయడానికి చాలా ప్రయత్నం జరిగినాయి. అయినప్పటికీ కూడా కేసీఆర్ ఇక్కడ అరెస్ట్ చేసి ముందుగా హైదరాబాద్ తరలిస్తామనుకున్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఖమ్మం వైపు తరలించారు. అయినా కూడా ఆమరణ దీక్ష కొనసాగింది. ఈ ప్రాంతం అంతా కూడా చాలా సెంటిమెంట్ గా బీఆర్ఎస్ కు కొనసాగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ దీక్షా దివాస్ పేరిట ఏదో ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కానీ ఈసారి మాత్రం బీఆర్ఎస్ చాలా ప్రతిష్టాత్మకంగా తమ ఉద్యమ నేపథ్యాన్ని టీఆర్ఎస్ ఉద్యమ ప్రస్థానాన్ని కేసీఆర్ ఉద్యమ
ప్రస్థానాన్ని ఇవన్నీ కూడా వివరించే ఒక ప్రయత్నం చేసింది. అందుకే ఇదంతా కూడా చాలా దీక్ష దివాస్ కార్యక్రమానికి బహిరంగ సభ నిర్వహిస్తుంది. మనం విజువల్స్ కూడా చాలా కిక్కిరిసిపోయినటువంటి ప్రాంతంగా మారిపోయింది. చాలా వరకు ట్రాఫిక్ కూడా నిలిచిపోయింది. ప్రస్తుతం కేటీఆర్ అంతా కూడా అందరికీ అభిమానులందరినీ కూడా బహిరంగ సభకు తరలిరావాలని చెప్పి సూచన చేస్తూనే ముందుకు కలుతున్నటువంటి పరిస్థితి. చాలా మంది నేతలు, పార్టీ శ్రేణులు, పార్టీ అభిమానులు వీరంతా కూడా రావడం జరిగింది. మరొకసారి బీఆర్ఎస్ తమ బలంగా ఉంది, జనాల్లో బలంగా ఉంది, బీఆర్ఎస్కు ఎటువంటి ప్రమాదం లేదు, పార్టీ శ్రేణులో ఒక జోష్ నింపేటువంటి ఒక ప్రయత్నం కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేస్తున్నారు. మరి కాసేపట్లోనే దీక్షా దివాస్ సంబంధించినటువంటి బహిరంగ సభ ప్రారంభం కాబోతుంది. ఇక్కడ నుంచి దాదాపు 3 నిమిషాల్లోనే బహిరంగ సభ వేదిక వద్దకు కేటీఆర్ చేరుకోబోతున్నారు. కేటీఆర్ ఈరోజు ఎటువంటి అంశాలను ప్రస్తావిస్తారు, ఇప్పటికే కాంగ్రెస్ పైన చాలా విమర్శలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు ఎటువంటి అంశాలను ప్రస్తావిస్తూ పార్టీ చేసినటువంటి ప్రస్థానం కావచ్చు, ఇవన్నీ కూడా కేటీఆర్ మరొకసారి ప్రజలకు వివరించే అవకాశం ఉంది. కొత్త తరానికి నాడు టీఆర్ఎస్గా ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ ప్రస్థానాన్ని ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో వివరించాలి. వారందరూ కూడా కొత్త తరానికి టీఆర్ఎస్ ప్రస్థానాన్ని తీసుకోవాలనే ఒక ఆలోచనతోనే ఈసారి దీక్షా దివాస్ కార్యక్రమాన్ని ఇంత పెద్దగా నిర్వహిస్తున్నట్లుగా బీఆర్ఎస్ శ్రేణులు చెప్తున్నారు. కేటీఆర్ కూడా ముందుకు వెళ్తున్నారు. మరి కాసేపులోనే దీక్షా దివాస్ సంబంధించిన బహిరంగ సభ ప్రారంభం కానుంది. మొత్తానికైతే ఈరోజు దీక్షా దివాస్ కార్యక్రమాన్ని బీఆర్ఎస్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇక్కడ దీక్షా దివాస్ బహిరంగ సభ ముగిసిన తర్వాత కేటీఆర్ అక్కడ కూడా సతీష్ అంటే బహిరంగ సభతో పాటుగా ఇంకా ఈ రోజంతా ఎటువంటి కార్యక్రమాలు బీఆర్ఎస్ సిద్ధం చేస్తోంది? మరోవైపు మనం చూస్తూ ఉన్న పార్టీ శ్రేణిలో ఒక ఉత్సాహం కనిపిస్తోంది, ఒక ఉద్యమ స్ఫూర్తి మరోసారి వచ్చినట్టుగా కనిపిస్తోంది. ఎక్కడికక్కడ కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకాలు చూస్తూ ఉన్నాం. నిజంగా పార్టీలో ఎటువంటి జోష్ నింపుతోంది ఈ రోజంతా కూడా? ఖచ్చితంగా ఏడాది తర్వాత ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ ఈరోజు ఖచ్చితంగా తమ పార్టీ శ్రేణులకు ఒక బలాన్ని నింపేటువంటి ప్రయత్నం చేస్తుంది. పార్టీ బలంగా ఉంది, ప్రజల్లో ఇంకా కూడా జోష్ నింపేటువంటి ప్రయత్నం చేస్తుంది. పార్టీ శ్రేణులు ఇంకా కూడా ధైర్యంగా ముందుకు కాగాలి. ప్రతిపక్షంగా ఉన్నంత మాత్రాన ఏం కాదు, రాబోయే రోజులు మనవే అని చెప్పి ఇప్పటికే కేటీఆర్ కావచ్చు, పార్టీ సంబంధించినటువంటి హరీష్ రావు కావచ్చు, వీరంతా కూడా ఇప్పటికే క్యాడర్లో ఒక జోష్ నింపుతున్నారు. అయినప్పటికీ కూడా ఇంకా కూడా రాబోయే తరానికి టీఆర్ఎస్ చేసినటువంటి ఉద్యమ పంద ఇదంతా కూడా ఏ రకంగా కొనసాగింది, నాటి పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి, చాలా మంది అమరులు అయ్యారు, బలిదానాలు ఇచ్చారు తెలంగాణ కోసం, వీరంతా కూడా ఏ రకంగా ఉద్యమాన్ని కొనసాగించారు, ఇవన్నీ కూడా ఒక వివరించే ప్రయత్నం మాత్రం జరుగుతుంది. మొత్తానికి పార్టీ శ్రేణుల్లో ఒక జోష్ నింపడంతో పాటు ప్రజల్లో కూడా బీఆర్ఎస్ ఉద్యమ నేపథ్యాన్ని తీసుకెళ్లే ప్రయత్నం మాత్రం బీఆర్ఎస్ చేస్తుందని చెప్పుకోవచ్చు. బలరామ్, రైట్, థ్యాంక్ యూ సతీష్.